బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడా జడెంత బాగుందో. మీరు ఈరోజే కాలేజీలో చేరా. మీ క్లాసే బా ఒక్కగా ఉంది. ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే ఈరోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాట చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ చదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే దిగి 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 కృతాన దిగి 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 ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరుధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరుధినిగా లావణ్య నటిస్తుందని రాసిండటం చూశాను. అప్పటిసారి లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వు యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు, కానీ డ్యాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డ్యాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంట్ గా డ్యాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ ని వెతుక్కుంటూ ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నా మాత్రం చేయలేవు నువ్వు. ముందు సరిగ్గా నిలబడి